అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా? మరి ఐపీఎల్ జరుగుతుందని చెప్పి మనం ఆశలు పెట్టుకోవడానికి వచ్చిన ఒక పాజిటివ్ ఇండికేషన్ ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఈ కరోనా క్రైసిస్ వచ్చిన దగ్గర నుంచి, లాక్డౌన్స్ బాధలు వచ్చిన దగ్గర నుంచి మన రొటీన్స్ చాలా మిస్ అవుతున్నాం కదా. మరి క్రికెట్ ఫ్యాన్స్ బాగా తీవ్రంగా మిస్ అవుతుంది ఏంటంటే ఐపీఎల్ అనేది ఏప్రిల్ మేలో జరగకపోవడం. ఎందుకంటే గత 12 yearsగా ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ మేలో చూడడం అనేది మనకి చాలా రొటీన్ అయిపోయింది. కానీ ఈసారి అందరూ అది ఖచ్చితంగా మిస్ అయిపోయారు. ఇన్ని బాధలు పడుతూ కూడా ఐపీఎల్ తలుచుకోవడం మాత్రం మానేయట్లేదు. నాకైతే రోజు కనీసం ఒక్కలేని అడుగుతారు, ఫోన్లో కానీ సోషల్ మీడియాలోని చాట్ ద్వారా కానీ, ఐపీఎల్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అని చెప్పి. బట్ మనకేంటంటే అసలు మళ్ళీ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా రావాలి అంటే ముందు మనకి వ్యాక్సిన్ రావాలి. వ్యాక్సిన్ వచ్చి అది అందరికీ అందుబాటులో ఉండాలి. అంటే ఇది నేను కూడా 2021 మిడిల్, కానీ అది సాధ్యపడకపోవచ్చు ఐఎమ్ అఫ్రైడ్. మరి అప్పటి వరకు స్పోర్టింగ్ యాక్టివిటీ ఏమైనా ఉండదా అంటే మనం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడే ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కూడా వచ్చింది. 4th లాక్డౌన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పోర్టింగ్ కాంప్లెక్సెస్ అండ్ స్టేడియా విల్ బీ పర్మిటెడ్ టు ఓపెన్, బట్ స్పెక్టేటర్స్ విల్ నాట్ బీ అలౌడ్ అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. దీని ఆధారంగా ఐపీఎల్ జరగడానికి మనకి లైన్ క్లియర్ అయిందని చెప్పి ఆశలు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ బీసీసీఐ మాత్రం చాలా కాషియస్గా రియాక్ట్ అయింది దీని గురించి. బీసీసీఐ వాళ్ళు ఇప్పుడే మేమేమి చెప్పే పరిస్థితులు లేము, నాట్ ఓన్లీ ఐపీఎల్ గురించే కాదు, ఇండియా ఆడాల్సిన మిగతా సిరీస్ల విషయంలో కూడా మేము ఏ మాత్రం ఇప్పుడు ఏది చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకా అన్ని రెస్ట్రిక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి బీసీసీఐ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే నిజమే కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పట్లో ఏం చెప్పే పరిస్థితి ఉండదు, ఇంకా అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లోనే మనం ఏ ఒక్క నిర్ణయానికి రావడానికి అవకాశం ఏ మాత్రం లేదు. మరి ఐపీఎల్కి ఉన్న హర్డిల్స్ ఏంటి అనేది చూద్దాం. నాకైతే 4 అడ్డంకులు కనిపిస్తున్నాయి ఐపీఎల్ జరగకుండా ఉండడానికి. నెంబర్ 1 ఏంటంటే ఇప్పటికీ డొమెస్టిక్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ అనేది విమానాలన్నీ రద్దయిపోయినాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మనం ఐపీఎల్ జరుపుకోలేము. అలాగే మహారాష్ట్ర లాంటి స్టేట్స్ టోటల్ లాక్డౌన్లో కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఐపీఎల్ ఎలా జరుపుతాం? దట్ ఈస్ నెంబర్ 1 హర్డిల్. నెంబర్ 2 ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. విదేశాల నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాయి. మనకి ఐపీఎల్లో అది డొమెస్టిక్ టోర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రావాలి, ఇంటర్నేషనల్ అంపైర్స్ కానీ కామెంటేటర్స్ కానీ అందరూ ఉంటేనే అసలు మజా ఉంటుంది. కాబట్టి ఐపీఎల్ జరగాలంటే మనకి ఓవర్సీస్ ప్లేయర్స్ ప్రెజెన్స్ అనేది తప్పనిసరి. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పోవాలి, అంతవరకు ఆ హర్డిల్ కూడా ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే FTP. మనకి ICC వాళ్ళ FTP ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ముందుగానే ఖరారు చేస్తారు. దాని ప్రకారం ఏ దేశాలు ఎప్పుడెప్పుడు ఏ సిరీస్లు ఆడాలనేది అంతా డిసైడ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఎవరు మార్చడానికి వీలుండదు. వాళ్ళు మళ్ళీ సమావేశం అవుతున్నారు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ కోసం. 28th ICC మీటింగ్ ఒకటి జరుగుతుంది, దాంట్లో కొన్ని మార్పులు జరుపుతారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి ఇచ్చిన విండో ఏంటంటే ఏప్రిల్ మే నెలల్లో ఐపీఎల్ జరుపుకోవడానికి ఒక విండో క్రియేట్ చేశారు. ఆ నెలల్లో ఎలాంటి వేరే ఇంటర్నేషనల్ సిరీస్ లేకుండా చేయడం వల్ల సజావుగా ఐపీఎల్ జరిగే ఒక అవకాశం ఏర్పడింది. కానీ ఈసారి మనం దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల మరి ఇప్పుడు జరపాలి ఐపీఎల్, అంత నార్మల్సీ వచ్చేసింది, ఐపీఎల్ జరపాలి అనుకుంటే మనకి ఈ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్తో క్లాష్ తప్పదు. వేరే దేశాల వాళ్ళు వేరే సిరీస్లు ఆడుతుంటారు, ఇండియా కూడా ఆడాల్సిన సిరీస్ తాలూకు కమిట్మెంట్స్ ఉంటాయి. సో అది మనకుండే ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 4 ఏంటంటే మనం జూన్ జూలైకి నార్మల్సీ వచ్చేసింది అనుకుంటే కూడా మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ దాకా వర్షాలు ఉంటాయి కాబట్టి మనం అప్పటి వరకు జరుపుకోలేము. అక్టోబర్లో మరి T20 వరల్డ్ కప్ ఉంది. అక్టోబర్ తర్వాత మనకి డొమెస్టిక్ సీజన్ స్టార్ట్ అవుతుంది, రాంజీ ట్రోఫీ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి. మరి హౌ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బీసీసీఐకి ఉన్న క్లౌట్, ఫైనాన్షియల్ క్లౌట్ను ఉపయోగించుకుని ఐసీసీ నుంచి ఒక షార్ట్ విండోని వాళ్ళు తీసుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఒక లిమిటెడ్ వెర్షన్ ఆఫ్ ఐపీఎల్ విత్ లిమిటెడ్ వెన్యూస్ ఎందుకంటే ట్రావెల్ చేయడం కూడా ప్రమాదకరం కాబట్టి వీలైనంత వరకు తక్కువ ట్రావెల్ చేయాలి ఎందుకంటే ది హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ అవర్ ప్లేయర్స్ ఈజ్ పారమౌంట్ అందుకని వీరంత తక్కువ వెన్యూస్తో లిమిటెడ్ వెర్షన్ ఆఫ్ ఐపీఎల్ జరుపుకునే పాజిబిలిటీని ఎక్స్ప్లోర్ చేయాలి. నెంబర్ టూ ఏంటంటే మరి నార్మల్సీ మన దగ్గర రెస్టోర్ కావకపోవచ్చు వెంట వెంటనే ఇప్పటికే కేసెస్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు లక్షకి చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కరోనా కేసెస్ అలాంటప్పుడు ఇండియాలో జరిపే పరిస్థితి ఉంటుందా అనేది కూడా సందేహాస్పదమే. మరి శ్రీలంక ఉంది మన పక్క దేశం శ్రీలంకలో వాళ్ళకి ఇప్పటికే కూడా కరోనా కేసెస్ 500 దాటలేదు అదే ఫిగర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా కంఫర్టబుల్ సిచ్యుయేషన్లో ఉన్నారు. సో శ్రీలంక ఆల్రెడీ చెప్పింది మాకు ఇండియా బంగ్లాదేశ్తో సిరీస్లు జూలైలో జరగాలన్నాయి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సో శ్రీలంకలో మనం మ్యాచ్లు జరుపుకోవచ్చు. శ్రీలంకలో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే కొలంబోలోనే 3 ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం శ్రీలంకలో జరుపుకోవచ్చు టైమింగ్ విషయంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ మనకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కూడా డొమెస్టిక్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ త్వరలోనే పోయే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కూడా మరి అట్లీస్ట్ బై October, November అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఐపీఎల్ జరుగుతుందనే అనుకుందాం జరగాలనే కోరుకుందాం. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ ఐపీఎల్ జరగాలని కోరుకుంటారు ఎందుకంటే ధోని కంటిన్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్కి ఐపీఎల్కి ఒక లంకె కూడా ఉంది కాబట్టి ధోని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అలాగే సౌరవ్ గంగూలీ చెప్పాడు 4,000 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది ఐపీఎల్ జరగకపోతే అని చెప్పి సో ఐపీఎల్ జరగాల్సిన అవసరం ఉంది జరుగుతుందని చెప్పి మనందరం కూడా క్రికెట్ అభిమానులుగా కోరుకుందాం. ఇంకా క్విజ్ సెగ్మెంట్ విషయానికి వస్తే నేను లాస్ట్ టైం అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక బౌలర్ తన డెబ్యూ టెస్ట్లోనే ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు తర్వాత 69.5 overs వేసిన ఒక్క వికెట్ రాలేదు 195 runs ఇచ్చాడని చెప్పాను. దీనికి రైట్ ఆన్సర్ నిలేష్ కుల్కర్ని 1997లో శ్రీలంకతో ప్రేమదాస స్టేడియం కొలంబోలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అతను ఒకే ఒక్క వికెట్ తీశాడు. శ్రీలంక went on to score 952 runs in that match, highest score in test matches adi. So Indian bowlers ke kada bowlers andarki heartbreak graveyard lanti pitch adi. India modata batting chesi India scored more than 500 runs. So oka innings maatrame jarigindi aa test match 5 రోజుల్లో కలిపి. And Nilesh Kulkarni మొత్తం 3 టెస్ట్లు ఆడితే 2 వికెట్లు మాత్రమే వచ్చాయి అతని కెరీర్ ఇంటర్నేషనల్ కెరీర్ బాగా సాగలేదని కూడా మనం చెప్పాలి. దీనికి 6 కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు రఘునాథ్ ప్రసాద్ మున్నా దుర్గా ప్రసాద్ దేశ్ముఖ్ శ్రవణ్ కుమార్ నల్లా శ్రీహర్ష అండ్ సాయి కృష్ణ వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఐపీఎల్కి సంబంధించిందే. ఐపీఎల్లో ఒక బౌలర్ 2 డెలివరీస్తోనే హ్యాట్రిక్ చేశాడు అంటే 2 లీగల్ డెలివరీస్తో హ్యాట్రిక్ తీసుకున్న బౌలర్ ఎవరు నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరొక వీడియోతో మీ ముందుకుంటాను. తర్వాత Stay home, stay safe.